ప్రకాశం జిల్లా దోర్నాల మండలం హస్నాబాద్ గ్రామంలో ఇసుక అక్రమ నిల్వలపై ఎస్సీబీ దాడి జరిగింది. అక్రమంగా విక్రయాలు జరుపుతున్నారని, బిల్లులు లేకుండా 170 టన్నుల ఇసుకను నిల్వ చేశారన్నారు. ఎస్సీబీ అధికారులు దాడులు జరిపి ఇసుకను సీజ్ చేశారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారని తెలిపారు. ఈ దాడిలో మార్కాపురం ఎస్సీబీ ఎస్ఐలు రవికుమార్, ప్రభుదాస్, దోర్నాల మండల రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మహిళా పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ అవలయ్య పాల్గొన్నారు.